వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడియల్. నేను మీ మాధురి. సమ్మర్ అనగానే వెకేషన్స్ కి పరుగులు పెడుతూ ఉంటాం. ఈ వెకేషన్స్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఆ వెదర్ సెట్ అవుతుందా లేదా, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకి అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రవిశంకర్ ఎరికలపాటి, ఎండోక్రైనాలజిస్ట్. ఆయన అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ గారు, మాక్సిమం సమ్మర్ అంటేనే వెకేషన్స్, నాట్ ఓన్లీ ఇక్కడ కాదు ఫారెన్ ట్రిప్స్ కూడా వేస్తూ ఉంటారు. ఇక్కడ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి అక్కడ చల్లని ప్రదేశాలని ఎంచుకుంటూ వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ క్లైమేట్ కి అక్కడ క్లైమేట్ కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ అంటే ఫారెన్, ఒకవేళ ఫారెన్ కంట్రీస్ కి వెళ్తే ఇక్కడ టైం కి అక్కడ టైం కి కూడా చాలా తేడా ఉంటుంది. సో ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ వెకేషన్స్ కి వెళ్ళేటప్పుడు, ఇలా ఫారెన్ ట్రిప్స్ కానీ నార్మల్ వెకేషన్స్ కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి? రెండే రెండు ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. అది డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా లేనటువంటి వాళ్ళైనా, ముఖ్యంగా డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే, అది ప్లానింగ్, రెండోది ప్యాకింగ్. ప్లానింగ్ అంటే ఏంటి, అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుంది, అక్కడ ఫుడ్ మనం రెగ్యులర్గా తీసుకునేటువంటి ఫుడ్ అవైలబుల్లా కాదా, అక్కడ క్లోతింగ్ మనం ఎలాంటిది వేసుకోవాలి. ఇప్పుడు మనం మౌంటనీరింగ్ ట్రిప్కి వెళ్తున్నాం అనుకోండి, కొండలు ఎక్కడానికి, అక్కడ రెగ్యులర్గా వేసుకునేటువంటి చెప్పులు వేసుకుంటే సజెస్ట్ఫుల్ ఫర్ షుగర్ పేషెంట్స్? అంటే వాళ్ళకి వేరే అన్ని షుగర్ కంట్రోల్లో ఉండి మౌంటనీరింగ్ హాబీ అయితే చేయకూడదని ఏం లేదు, చేయొచ్చు. కాకపోతే వాళ్ళు డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించి స్పెసిఫిక్ అడ్వైస్ తీసుకుని వెళ్ళచ్చు. కాబట్టి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఫుడ్ కేర్ అంటే చెప్పులు లేకపోతే షూస్ ఏవైతే ఉన్నాయో, ఎట్లాంటి షూస్ తీసుకువెళ్ళాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. దీంతోపాటు ఏంటి, మన మందులు సరిగ్గా తీసుకువెళ్తున్నావా లేదా, ఆ యొక్క కరెక్ట్గా ఆ పూటకే కాకుండా ఒక రోజుకి రెండు రోజులకి ఎక్స్ట్రా కనుక తీసుకెళ్తే నష్టం అయితే ఉండదు. దానికి సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్తాం. ఎస్పెషల్లీ అబ్రాడ్ కనుక వెళ్తున్నట్లయితే ఎయిర్పోర్ట్స్లో ఒకసారి చెక్ చేస్తారు, మీ ప్రిస్క్రిప్షన్ చూపించమని అడుగుతారు. అటు ఈ ప్రిస్క్రిప్షన్ తీసుకువెళ్ళటం, అట్లానే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుని వెళ్ళటం ఫారెన్ కంట్రీస్కి వెళ్తున్నట్లయితే, అట్లానే ఇన్సులిన్ లాంటివి కనుక వాడుతున్నటువంటి పేషెంట్స్ అయితే కనుక దాన్ని ఐస్ ప్యాక్లో లేకపోతే ఆ పౌచెస్ అని ఉంటాయి, ట్రావెల్ పౌచెస్ అని, ఆ ట్రావెల్ పౌచ్ తీసుకుని వెళ్ళినట్లయితే కనుక అది ఎండకి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తగా స్టోరేజ్ చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే కనుక ఆ ఇన్సులిన్ పాడైపోకుండా ఉంటుంది. అట్లాంటి జాగ్రత్తలు తీసుకువెళ్ళటం, అట్లానే మనం వెళ్ళే చోట ఆ ఇన్సులిన్ పెట్టుకోవడానికి ఆ హోటల్లో చాలా చోట్ల ఫ్రిజెస్ ఉంటాయి, కాబట్టి ఆ ఫ్రిజెస్ ఉన్నాయా లేదా ఇవన్నీ ప్లాన్ చేసుకుని వెళ్ళినట్లయితే కనుక మనకి సమస్యలు రావు. అట్లా కాకుండా ఎట్లా పడితే అటు కచ్చా బచ్చాగా ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళకుండా ఉన్నట్లయితే కనుక ఎయిర్పోర్ట్లో ఆపుతాడు కస్టమ్స్, కస్టమ్స్ అతను ఆపచ్చు, సెక్యూరిటీ అతను ఆపచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కాంబినేషన్స్ దొరకడం కూడా కష్టంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఒకవేళ మీరు ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళిన, మీరు కనుక సరైనటువంటి మందులు సప్లైలు కనుక తీసుకువెళ్ళరు అనుకోండి, అక్కడికి వెళ్ళాక మళ్ళీ మందుల షాప్ చుట్టూ తిరుగుతూ ఉంటాం, సరిపోతుంది ఏది, వెళ్ళినటువంటి వెకేషన్ ఎంజాయ్ చేయకుండా. అట్లానే మీరు సరైనటువంటి ఫుట్వేర్ తీసుకువెళ్ళదు అనుకోండి, కాళ్ళకి బ్లిస్టర్స్ రావటం లేకపోతే బొబ్బలు రావటం మనం వింటూనే ఉంటాం, ఇది ఆ పుళ్ళు పడి వస్తూ ఉంటారు వెకేషన్కి వెళ్ళి, దాని తర్వాత ఈ హాస్పిటల్ చుట్టూ తిరగడం సరిపోతుంది, వెళ్ళినటువంటి వెకేషన్ మధ్య ఒక కష్ట పోతుంది. కాబట్టి చేయాల్సింది ఏంటంటే సరైనటువంటి ప్లానింగ్, సరైనటువంటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సరిపోతుంది. అట్లానే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది, అరే నా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా అని చెప్పి టెన్షన్ పడతా ఉంటారు. అదే గ్లూకోమీటర్ కూడా తీసుకువెళ్ళారనుకోండి, నీడిల్స్ స్ట్రిప్స్ తీసుకువెళ్ళారనుకోండి, ఆ సమస్య ఉండదు, ఎందుకంటే వాళ్ళే శుభ్రంగా చెక్ చేసుకోవచ్చు. మనం ఫుడ్ ఎంత కాదన్నా మనం వెకేషన్కి వెళ్ళామంటే కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఫుడ్ విషయంలో కూడా కొంచెం లీనియన్స్ ఉంటుంది చాలామంది, ఆ కొంచెం లీనియన్స్ కొంచెం అయితే బాగానే ఉంటుంది, కొంచెం కాస్త బాగా ఎక్కువగా కనుక కేర్లెస్ లీనియన్స్ అక్కడే తీసుకుంటాం, ఎందుకంటే ఆ ఫుడ్ ని మళ్ళీ అక్కడే ఎంజాయ్ చేయగలం కాబట్టి అని చెప్పి, ఇక బాగా విపరీతంగా తినేసారనుకోండి, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోరనుకోండి, బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి, ఎప్పుడు 100లో ఉండేటువంటి షుగర్లు కాస్త 200-300కి వెళ్ళిపోయేటువంటి సమస్య. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళతో పాటు కూడా ఎప్పుడు వాడుకునేటువంటి గ్లూకోమీటర్ను, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కనుక తీసుకువెళ్ళినట్టయితే తప్పకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ని చెక్ చేసుకోవచ్చు. అరే ఎట్లా ఉంది, మనం ఎక్సర్సైజ్ ఎక్కువ, కొంతమంది అయితే ఏంటి ఎక్సర్సైజ్ ఎప్పుడు మీద ఎక్కువ చేస్తారు యాక్చువల్గా, కొంతమంది ఎంతూజియాస్, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ జాబ్కి వెళ్తారు, వెళ్ళినటువంటి ప్రదేశం చాలా చల్లగా బాగుంది కదా అని చెప్పి, లేదా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కొంతమంది కొండల గొట్టలు ఎక్కడం ఇష్టం ఎక్కుతారు, అట్లాంటప్పుడు ఏమవుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు. కాబట్టి రెండు రకాలుగానూ డేంజరే, లో షుగర్ అయినా డేంజరే, హై షుగర్ అయినా డేంజరే. ఆ లో షుగర్ అయితే ఏం చేయాలి, చక్కని మనకి అవసరమైనటువంటి ఫుడ్ ఏదైతే ఉందో తీసుకోవాలి, అది రాకుండా చూసుకుంటానికి ముందు అసలు
తీసుకోవాలి ఫుడ్. ఇట్లాంటి ప్లానింగ్ కనుక మనం ఎమర్జెన్సీ సప్లై ఆఫ్ ఫుడ్ కనుక తీసుకెళ్ళినట్లయితే కనుక మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోయినప్పుడు వెంటనే ట్రీట్ చేసుకుంటాం, పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం ముందే, ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్ తీసుకుంటాం. అయితే ఇప్పుడు మనకి లో షుగర్ కానీ హై షుగర్స్ కానీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, ఇవి కాకుండా అంటే ఏవైనా ఇంటేక్స్ తీసుకోవాలంటారా? ఎలాంటి ఇంటేక్స్ తీసుకుంటే? మనం మాట్లాడుకున్నాం కదా, మన ఫుడ్ అనేది మారుతూ ఉంటుంది, మనం తీసుకునేటువంటి ఆహారం మారుతూ ఉంటుంది. మనం వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, అక్కడ మన చుట్టాల ఇంటికి వెళ్ళినా కూడా మనం ఎప్పుడు తీసుకునేటువంటి ఫుడ్ ఎగ్జాక్ట్గా తీసుకోలేము, ఎందుకంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్ ఫుడ్ మనకు సర్వ్ చేస్తారు. అలాంటిది మనం వెకేషన్కి వెళ్ళినట్లయితే కనుక డెఫినెట్గా హోటల్లోనో రెస్టారెంట్లోనో అక్కడ ఏది సర్వ్ చేస్తే అదే తీసుకుంటాం. కాబట్టి మనం ఏంటంటే మనకి సూట్ అయ్యేటువంటి ఫుడ్ని వీలైనంత వరకు తీసుకున్నట్లయితే కనుక మన యొక్క బ్లడ్ షుగర్ ఫ్లక్చువేషన్స్ బాగా ఎక్కువగా ఉండవు. అట్లానే వెకేషన్ వెళ్ళాం కదా అని చెప్పి ఎప్పుడు మార్నింగ్ 7 o'clock బ్రేక్ఫాస్ట్ చేసేటువంటి వ్యక్తి 10 చేశారనుకోండి, లో షుగర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక అరగంట అటు ఇటు పర్లేదు కానీ మరీ 3 or 4 hours లేట్ చేయకూడదు. అది తీసుకునేటువంటి ఫుడ్ క్వాంటిటీ కూడా కొంచెం మనం గ్రహిస్తూ ఉండాలి, అసలు ఏంటి మనం ఎప్పట్లానే తింటున్నావా లేకపోతే ఎట్లా పడితే అట్లా తింటున్నావా అని. అలానే మానిటరింగ్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి, మనం అసలు మనం అజాగ్రత్తగా ఉంటున్నావా లేకపోతే సివిలైజ్డ్ షుగర్ లెవెల్స్ ఏ ఉంటున్నాయి అనేది మనం ఆ మానిటరింగ్ బట్టి మాత్రమే తెలుసుకోగలుగుతాం. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ మానిటరింగ్ అనేది. మానిటరింగ్ అనేది చేయకుండా మనం ట్రిప్స్ కనుక వెళ్ళి ఎట్లా పడితే అట్లా మందులు వేసుకుంటే ఎంతోమంది దురదృష్టవశాత్తు లో షుగర్ బారిన పడటం లేకపోతే విపరీతంగా బ్లడ్ షుగర్స్ పెరిగిపోయి అది ఎండగా ఉండేటువంటి ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు కనుక ఈ మౌంటైనరింగ్ లాంటివి చేస్తున్నట్లయితే కనుక వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయి డీహైడ్రేషన్ బారిన పడతాం, రెండు రకాలుగానే చూస్తుంటాం. ఈ కాళ్ళ పుళ్ళు పడేటువంటి వాళ్ళైతే ఇక చెప్పనే చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ బేసిక్ ప్రికాషన్స్ కనుక పాటించినట్లయితే కనుక మనం వెళ్ళేటువంటి ట్రిప్స్ అనేది బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది లాంగ్ డ్రైవ్స్కి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఉదాహరణకి ఇక్కడ నుంచి వేరే స్టేట్ వెళ్ళాలనుకోండి, భారతదేశంలో ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే కార్ని తీసుకుని వెళ్ళటం, ప్యాక్ చేసుకుంటాం, వెళ్ళటం మంచిది, బాగానే ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే షుగర్ వ్యాధిగ్రస్తులు డ్రైవ్ చేసే ముందు ఎవ్రీ 2 hours-3 hours వాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్స్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని కంటిన్యూస్గా డ్రైవ్ చేసుకుంటూ 6-7 hours కనుక వెళ్ళినట్లయితే కనుక ఫుడ్ మధ్యలో తీసుకోకుండా వాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక డ్రాప్ అయినట్లయితే వాళ్ళు యాక్సిడెంట్ చేసినట్లయితే వాళ్ళకి ప్రమాదం, అవతల వాళ్ళకి కూడా ప్రమాదం, ఇతరత్ర ప్యాసింజర్స్కి ప్రమాదం, రోడ్డు మీద ఉండేటువంటి ఇతరత్ర వెహికల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ప్రమాదం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 2-3 hours ఒకసారి బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటాం, ముఖ్యంగా ఇన్సులిన్ కానీ సల్ఫైన్ యూరియాస్ కానీ ఇట్లాంటి మందులు కనుక వాడుతున్నట్లయితే చేసినట్లయితే ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు అవుతారు, ఇతరుల సేఫ్టీని కూడా గ్రహించినటువంటి వాళ్ళు అవుతారు. దానికి తోడు వాళ్ళతో పాటు సరైనటువంటి ఫుడ్ని కూడా ప్యాక్ చేసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు వెళ్తుంది లాంగ్ డ్రైవ్ కాబట్టి వాళ్ళకి సరిపోయేటువంటి ఫుడ్ మధ్యలో లభించకపోవచ్చు. కాబట్టి సరిగ్గా కనుక ఫుడ్ని కనుక ప్యాక్ చేసుకున్నట్లయితే కనుక చాలా మెమరబుల్ ట్రిప్ కింద గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది, లేనట్లయితే కనుక అది దురదృష్టవశాత్తు ప్రమాదాలకు దారితీయటం జరగకూడని జరిగేటువంటి. ఓకే, ఇప్పుడు ఇలా ట్రావెల్స్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ గురించి చెప్పారు మీరు స్టార్టింగ్లో, ఎలాంటి ఇన్సూరెన్సెస్ అవైలబుల్గా ఉంటాయి వీళ్ళకి? ఇంచుమించు అన్ని స్టాండర్డ్ కంపెనీస్ ఈ యొక్క అబ్రాడ్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. షార్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, దానితో డయాబెటీస్ అని చెప్పినట్లయితే కనుక వాళ్ళు వాళ్ళకి దానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా వచ్చినా కూడా కవర్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది మస్ట్, మ్యాండేటరీగా తీసుకోవాలి వేరే కంట్రీస్ కనుక ట్రావెల్ చేస్తున్నట్లయితే. అప్పుడు ఏంటంటే అవ్వకూడదు ఏమన్నా అయినట్లయితే హెల్త్ పరంగా మనకు కవరేజ్ అనేది ఉంటుంది. అట్లా కాకుండా మన కేర్లెస్గా ఏముందిలే అని చెప్పి ఏదో బేసిక్ ఇన్సూరెన్స్ తీసుకుని వెళ్ళి సరిగ్గా కవర్ లేకుండా కనుక వెళ్ళినట్లయితే కొత్త ప్రమాదాలు ఏమన్నా అనుకోని కనుక జరిగినట్లయితే అక్కడ మనల్ని హెల్త్ పరంగా ప్రొటెక్ట్ చేయటం అనేది కష్టమవుతుంది, అప్పుడు తడిచి మోబడి అవుతుంది మనకి ఏది హెల్త్ బిల్ కూడా. ఇంకా లాంగ్ డ్రైవ్స్ ఎలాంటి లాంగ్ డ్రైవ్స్ లో ఇంకా ఎలాంటి చేయాలండి జాగ్రత్తలు? లాంగ్ డ్రైవ్స్ విషయానికి వచ్చినట్టయితే ఇంకొకటి ఏంటంటే మనం తీసుకెళ్లేటువంటి మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ సన్లైట్ పడకుండా చూసుకోవాలి. కార్లో చాలా మంది ఏం చేస్తారు, మెడికేషన్స్ పెట్టేస్తారు అందులో, అవును, లాక్ చేసేస్తారు, మొత్తం అంతా వేడి అయిపోతుంది. మనుషులు లోపల కూర్చున్నా జంతువులు కూర్చున్నా మందులున్నా కూడా ఇప్పటైపోతాయి, ఎందుకంటే ఆ లోపల టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోతాయి, అన్బేరబుల్ లెవెల్స్కి వెళ్ళిపోతాయి ఎండలో కనుక వదిలేసినట్లయితే. కాబట్టి ఏం చేయాలి వీళ్ళు, ఆ యొక్క మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళతో పాటు తీసుకువెళ్ళటం అవసరమైతే, ఒకవేళ కార్ లాక్ చేస్తున్నట్లయితే అంతే, అంతేగాని కార్లో లోపల పడేయకూడదు ఎండ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు.
ఇట్లాంటి కొన్ని కామన్ సెన్స్ పాయింట్స్ మనకి ఇవి బాక్సెస్ కూడా దొరుకుతున్నాయి, థర్మాకోల్ బాక్సెస్ దొరుకుతున్నాయి, ఐస్ బ్యాగ్స్ దొరుకుతున్నాయి, ఇవన్నీ కూడా క్యారీ చేస్తే ఇంకా ఈజీగా మెమరబుల్, మీరు ఇంతకు ముందు చెప్తున్నట్టు మెమరబుల్ గా సాగిపోతుంది ట్రిప్. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క చాలా మంది ఏం చేస్తారంటే బ్యాక్ సీట్ లో ఎక్కడో విండో నుంచి లైట్ పడే చోట పెడతారు ఈ మెడికేషన్స్. డైరెక్ట్ సన్లైట్ పడకూడదు చాలా మెడికేషన్స్ కి, దాని మీద కూడా రాసి ఉంటుంది. మీరు కనుక స్ట్రిప్స్ కనుక తీసి చూసినట్లయితే అవాయిడ్ డైరెక్ట్ సన్లైట్, స్టోర్ ఇన్ ఏ కూల్ డ్రై ప్లేస్ అనేది పెడతారు వాళ్ళు. అటువంటి బేసిక్ ప్రికాషన్స్ మనం ఫాలో అవ్వాలి. కాబట్టి డైరెక్ట్గా ఎండ పడే చోట కనుక బ్యాక్ విండో ఉంటుంది కదా, ఆ విండో పక్కనే కనుక సీట్ల మీద పడేసినట్లయితే డైరెక్ట్గా సన్లైట్ పడుతుంది, మెడిసిన్ కాస్త పాయిజన్ అవుతుంది. అది అది పని చేయకపోవచ్చు, ఒక్కొక్కసారి అది మీరు అన్నట్టు పాయిజన్ కింద కూడా మారచ్చు. కాబట్టి ఇట్లాంటి బేసిక్ ప్రికాషన్స్, ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, కామన్ సెన్స్ ఇదంతా. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ప్లానింగ్ అండ్ ప్యాకింగ్ అంతే. ఇది కనుక పాటించినట్లయితే మనకి మోస్ట్ ఆఫ్ ద ట్రిప్స్ వుడ్ బి మెమరబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూ హ్యావ్ డయాబెటీస్ ఆర్ యూ డోంట్ హ్యావ్ డయాబెటీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్.